అమలు చేయాలని, నిధులు కేటాయించి ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ ఏపీలో పౌర సమాజం గడమెత్తుతోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయడానికి ఏపీ ఫస్ట్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. ప్రవాసాంధ్రులు, విద్యార్థులు, న్యాయవాదులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యావంతులు అంతా ఏపీ ఫస్ట్ వేదికపైకి వచ్చి పోరాటం ఉధృతం చేయనున్నారు. ఈ సంస్థ రేపు విజయవాడలో మార్చ్ ఫర్ ఏపీ వాక్ నిర్వహించనుంది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పటమట్లోని ఎన్టీఆర్ సర్కిల్లో మార్చ్ ఫర్ ఏపీ వాక్ ప్రారంభమవుతుంది. స్వరాజ్య మైదానం వరకు కొనసాగుతుంది. మార్చి 5వ తేదీ తర్వాత కేంద్రం వైఖరి మారకపోతే జిల్లాల వారీగా ర్యాలీలు చేస్తామన్నారు ఏపీ ఫస్ట్ నేతలు. ఈ సొసైటీని మేము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఒక పౌరవేదికగా మలచాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. పౌరవేదిక ప్రజల స్పందన అన్ని ప్రభుత్వానికి నివేదించడం, ప్రభుత్వం నుంచి ప్రజలకు అనుకూలమైన కార్యక్రమాలు లేదా పథకాల కోసం పౌర సమాజం ప్రశ్నించే సమాజంగా మార్చడం కోసమే మేము ఈ వేదిక స్టార్ట్ చేసాం. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుపరచాలని కోరుతూ మా వేదిక రేపు విజయవాడలో మార్చ్ ఫర్ ఏపీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలు, ప్రజలు పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక అహంకార ధోరణి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజావేదికను నిర్మించి ఆ ప్రజావేదికలో అందరము పాల్గొనేలా కుల, మత, ప్రాంత, రాజకీయ భావజాలాలకు అతీతంగా మన రాష్ట్రం కోసం, మన రాష్ట్రమే మొదటి ప్రాధమ్యం, ఏపీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ, మీరు మాకు బాకీ ఉన్నారు, విభజన చట్టంలో చేసినటువంటి వాగ్దానాల ప్రకారం ఇస్తారా ఇవ్వరా అది తేల్చుకుందాం, దాన్ని తేల్చుకోవడం కోసం ప్రజలందరం కూడా ముందుకొచ్చి అడుగులో అడిగేసి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఒక చైతన్యవంతమైనటువంటి ప్రణాళికాబద్ధంగా మనం రేపు మార్చ్ ఫర్ ఏపీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రేపు సాయంత్రం